విజయవాడ విలవిలలాడుతుంది. వరద ఉధృతి తగ్గినా ఇంకా వరద ముప్పులోనే ఉంది విజయవాడ నగరం. 4 రోజులుగా నగర ప్రజలు జల దిగ్బంధంలో అల్లాడుతున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 4 రోజులు గడుస్తున్నా ఇంకా వరద బాధితులు ఆకలి కేకలు ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా చాలా మందికి ఆహారం మంచినీళ్లు అందని పరిస్థితి కనిపిస్తుంది. వరద బాధితులను కాపాడేందుకు NDRF SDRF బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఆహారం మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని సహాయక చర్యలు కొనసాగుతున్నా అనేక కాలనీలో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ కూడా కృష్ణా జిల్లాలోని పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు. విజయవాడ విలవిలలాడుతుంది. వరద ఉధృతి తగ్గినా ఇంకా వరద ముప్పులోనే ఉంది విజయవాడ నగరం. 4 రోజులుగా నగర ప్రజలు జల దిగ్బంధంలో అల్లాడుతున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 4 రోజులు గడుస్తున్నా ఇంకా వరద బాధితులు ఆకలి కేకలు ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా చాలా మందికి ఆహారం మంచినీళ్లు అందని పరిస్థితి కనిపిస్తుంది. వరద బాధితులను కాపాడేందుకు NDRF SDRF బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఆహారం మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని సహాయక చర్యలు కొనసాగుతున్నా అనేక కాలనీలో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ కూడా కృష్ణా జిల్లాలోని పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు.